ఆలర్ నుంచి కుమార్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి కుమార్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, నేను చిన్నప్పుడు కింద పడినప్పుడు పైన రెండు పండ్లు వచ్చిపోయినాయండి. ఓకే, అయితే వచ్చిపోయినాక తర్వాత మూడు పండ్లు వచ్చేసినాయి. ఇవి కొంచెం జరిగి మధ్యలో నుంచి ఇంకో పన్ను ఎక్స్ట్రా వచ్చింది. చూపెడితే లోకల్ లో చూపెడితే ఏమన్నారు, ఇది తీసేస్తే సందు అవుతుంది మీకు, మళ్ళా ప్రాబ్లం మంచిగా ఉండదు చూడడానికి అని అన్నారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ ముందర రెండు పళ్ళు పెద్ద పళ్ళ మధ్యన ఒక ఎక్స్ట్రా పన్ను వస్తుంటది అనమాట. అది కొంచెం జెనెటికల్ లోపం, మీజో డెన్స్ అంటారు దాన్ని, చాలా మందిలో కనపడుతుంది. అది ఉంచుకుంటే నవ్వడానికి బాగాలేదు, తీసేస్తే సందు వస్తుంది అనే సమస్య చాలా మంది వేధిస్తూ ఉంటది. అదే కాదు, ఈ ముందర పళ్ళ మధ్య సందులు ఉంటే కూడా ఈ ప్రాబ్లం చాలా మందిని వేధిస్తుంటది. సార్, మీ ప్రాబ్లం ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ తో సాల్వ్ చేయొచ్చు. అలా ఒక పన్ను ఎక్స్ట్రా వచ్చింది కదా అని దాన్ని జీవితకాలం ఉంచుకుంటూ మన అపిరెన్స్ పాడు చేసుకుని బాధపడాల్సిన పరిస్థితులు ఇప్పుడైతే లేవు, ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలోని. సో మీరు ఒకసారి, మీరు ఆలేరు అంటున్నారు కాబట్టి మీకు ఖమ్మం బ్రాంచ్ దగ్గర అవుతుంది, లేదంటే ఇటు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి మా దగ్గరకు వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసి పళ్ళన్నీ దగ్గర దగ్గరగా పేర్చి అందంగా పంపిస్తాం. దాన్నే స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్ అంటాం. ఈ ముందు పళ్ళు వరుసలో ఎలాంటి లోపాలున్నా, సే ఇలా ఎక్స్ట్రా పన్నున్నా, సందులున్నా, యాక్సిడెంట్స్ లో సగం సగం విరిగిపోయినా, కలర్ మారిపోయినా, వీటిలన్నింటినీ కూడా పేషెంట్లు జీవితకాలం క్యారీ చేయని అవసరం లేదండి. స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ చికిత్సలతోని వాటిలో ఉండే లోపాలు సరిచేసి అందరిలాగే నార్మల్ గా చేసేయచ్చు. చాలా వరకు మన పళ్ళు వరుసల్లో ఉండే లోపాలు సరిచేసుకుంటే మనం చాలా అట్రాక్టివ్ గా కనపడతాం, ఇంప్రెసివ్ గా కనపడతాం, మాట్లాడేటప్పుడు మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. స్మైల్ డిజైనింగ్ అనగానే నోట్లో ఉండే ఒరిజినల్ పళ్ళు అన్ని పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు డెఫినెట్ గా కాదు. మీ పళ్ళ ఆరోగ్యం పాడవకుండానే, మీకుండే ఒరిజినల్ పళ్ళు పీకకుండానే వాటిని సైజ్ ని, షేప్ ని ఆల్టర్ చేసి, కలర్ సరిగా లేకపోతే టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని మెరిపించి, ఇలా మీరు ఏది అడిగితే అది చేయగలిగే అవకాశాలు, సదుపాయాలు, టెక్నాలజీ స్పెషలిస్టులు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. నార్మల్ గా కనిపించవచ్చు, ప్రతి ఒక్కరూ అందంగా కనిపించవచ్చు. ఎవరికి ఇలాంటి సమస్యలున్నా మమ్మల్ని అప్రోచ్ అయితే, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000, మేము గైడ్ చేస్తాం, మీకు ఏది కావాలి అనేది మాతో డిస్కస్ చేస్తే మీరు అడిగింది చేసే అవకాశాలు మా దగ్గర ఉన్నాయి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆదిలాబాద్ నుంచి సరస్వతి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నాది ఒక పన్ను అది విరిగిపోయిందండి, మారిపోయింది. ఇప్పుడు పన్నుకి విరిగిపోయినా ఇప్పుడు కొంతమంది రంగు మారడాన్ని మనం కొంతకాలానికి చూస్తుంటాం. ఇప్పుడు పన్ను రంగు ఎందుకు మారుతుంది అంటే అమ్మ, పన్నుకి దెబ్బత వెళ్ళినప్పుడు దాని రక్త ప్రసరణ ఆగిపోతుంది, నరం చచ్చిబడిపోతుంది, అది మనకు కనిపించదు కదా. సో ఎప్పుడైతే దాని నరం చచ్చిపోయింది దానిలో పెయిన్ ఉండదు. సో పేషెంట్ నొప్పి అనే సింప్టమ్ లేకపోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లాలి అని అనుకోరు. కాకపోతే లోపల జరగాల్సిన ప్రాసెస్, ఇన్ఫెక్షన్ ఫామ్ అవడం, లోపల అంతా పస్ చేరడం లాంటివన్నీ అటంతటా అవి జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే కలర్ మారిపోయిందో, ఎప్పుడైతే చీమ్ పట్టిందో, ఎప్పుడైతే లోపల నుంచి చీమ్ కారుతుందో అప్పుడు పేషెంట్ రియలైజ్ అవుతారు పన్నుకి దెబ్బ తగిలింది అనే విషయం. మీ విషయంలో కూడా అదే జరిగింది. మీకు ఏం చేస్తారంటే పన్ను విరిగిపోయిన పన్నుకి రూట్ కెనాల్ అనే చికిత్స, ఇందాక చెప్పాను నేను, పంటి వేరు నుంచి క్లీన్ చేసే చికిత్స చేసి పైన తొడుగు వేస్తారు. ఈ తొడుగులు వేయడం, ఈ ముందర పళ్ళల్లో తొడుగులు వేయడం అనే దాని మీద పేషెంట్లకు ఉంటే రకరకాల భయాలు ఉంటాయి. ఒకటి, ఆ తొడుగు ఎదుటి మనిషికి పెట్టిడు పన్ను అని తెలిసిపోద్ది. లేదమ్మా, ఇప్పుడు జిర్కోనే మన మెటీరియల్ తో తొడుగులు వేస్తున్నాము, చాలా న్యాచురల్ గా చేయగలుగుతున్నాం. పక్క పళ్ళు, మీ ఒరిజినల్ పళ్ళు ఏ రంగులో ఉన్నాయో అలాగే పెట్టగలం. తర్వాత కొరకలేమో, నమలలేమని భయాలు ఉంటాయి. కృత్రిమ దంతాలతో గానీ, తొడుగులతో గానీ మీరు అన్ని కొరికి నమిలి తినచ్చు. అవి అంతే స్ట్రాంగ్ గా, బలంగా కూడా ఉంటాయి. దానికి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అనేవి అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇబ్బంది పడకుండా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడారు? ఆదిలాబాద్ అనుకుంటారు. ఆదిలాబాద్ అంటే మీకు ఇటు కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ బ్రాంచెస్ దగ్గరగా ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళండి. మీ ప్రాబ్లం ఒకటే సిట్టింగ్, మీరు చెప్పండి దూరం నుంచి వచ్చామని చెప్పండి, వెంటనే ఆ రోజు మీ ప్రాబ్లం సాల్వ్ చేసి మీకు పైన తొడుగు వేసి పంపించేస్తారు. ఓకేనండి. నిజామాబాద్ నుంచి గణేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి గణేష్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో మేడం. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, నాకు పైన దౌడ్ నుంచి చీమ్ కారుతుంది మేడం, 2 ఇయర్స్ నుంచి అవుతుంది మేడం. అది మధ్య మధ్యలో 6 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి అప్పుడప్పుడు అవుతుంది మేడం. అది పైన అండి, పైన పళ్ళలోనా? 2 ఇయర్స్ నుంచి జరుగుతుందా సార్? మీకు ఇది, మీ ఏజ్ ఎంత మేడం? నాది ఏజ్ 25 మేడం.
25 ఇయర్స్. సార్ మీకు ఒకటి నేను చెప్తాను, మొత్తం చిగుళ్ళు అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి మొత్తం పసుపు ఫామ్ అయిపోయింది. మీరు 2 ఇయర్స్ నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిగుళ్ళ వ్యాధుల్లోని పేషెంట్లు తప్పేం లేదు ఇందులో. పేషెంట్లు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంటారు, బ్రష్ చేస్తుంటారు, కానీ వాళ్ళు రియలైజ్ అవ్వకపోవడానికి ఒకటే రీజన్ ఏంటంటే చిగుళ్ళ వ్యాధుల్లోని పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల పాపం వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్ చేసుకోవాలి అని తెలియదు. తెలియకుండానే వాళ్ళకి మొత్తం నాశనం అయిపోయి పళ్ళు కదిలిపోయి రాలిపోయిన తర్వాత కృత్రిమ దంతాల మీద ఆధారపడుతుంటారు. చిగుళ్లలో చీము పట్టడం అనేది మంచిది కాదండి అది. ఎందుకంటే చీము అనేది నోట్లో పెట్టుకుని ఉంటే మీరు తీసుకునే ఆహారం ద్వారా, మంచినీళ్ల ద్వారా, కనీసం బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మీరు కడుపులోకి తింటూ ఉంటారు ఆ చీమ్ని. ఒకసారి ఆలోచించండి ఎంత ప్యాథెటిక్. చీమును మీరు తినడం అంటే అది ఎంత దౌర్భాగ్యం. లోపల హెల్త్ ఎంత పాడవుతుంటది. అసలు ఆపద్దు, అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ తీసేయడానికి మేము లేజర్స్ వాడతాం. చాలా ఈజీగా తక్కువ పెయిన్ తో, తక్కువ సిట్టింగ్స్ తో, తక్కువ ఖర్చుతోనే ఆ ఇన్ఫెక్షన్ అంతా తీసేసి చిగుళ్ళని హెల్దీగా చేయొచ్చు. ఎందుకు చిగుళ్ళు హెల్దీగా ఉండాలి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఉండకూడదు అని పదే పదే చెప్తాము. చిగుళ్ళ కిందనే పళ్ళకి సపోర్ట్ చేసే ఎముక ఇలా పట్టుకుని ఉంటది. ఎప్పుడైతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ అంతా అక్కడితో ఆగకుండా ఆ ఎముక వరకు పాకి ఆ ఎముకను తినేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఎముక అరిగిపోతుంది. ఎప్పుడైతే ఎముక అరిగిపోయిందో పళ్ళు వదులైపోతుంటాయి, పళ్ళ మధ్య సందులు వచ్చేస్తుంటాయి. అప్పుడు చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం అనేది ఒక్క ఈ సందర్భాల్లోనే కనపడుతుంది. సో ఎవరికి చిగుళ్ళలో మార్పు కనపడుతున్నా, బ్రష్ చేసుకుంటే నెత్తురు కనపడుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, ఆహారం పళ్ళల్లో ఇరుకుతున్నా, ముందు పళ్ళ మధ్యన సందులు రావడం, సడన్ గా ఎత్తు పెరగడం లాంటివి కనిపిస్తే చిగుళ్ళ జబ్బులుగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్ మీరు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, నిజామాబాద్ లో మాకు బ్రాంచ్ ఉందండి. మీరు ఏమనుకోకుండా అక్కడికి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఫస్ట్ ఆ చీమ్ రావడం మటుకు ఆపేయాలి. నోట్లో చీమ్ పట్టడం అనేది మంచి సింప్టమ్ డెఫినెట్ గా కాదు. వరంగల్ నుంచి అనిత గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అనిత గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాది ముందు పన్ను ఒకటి, అంటే రెండు ముందు రెండు పన్ను ఉన్నాయి కదా సార్ మేడం? అవును. అయితే ఒకటి పక్కటి జారింది మేడం. జారుతుంది ఏజ్ ఎంత మీది? డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజులకి 2 మంత్స్ తర్వాత అది చిన్న జారింది. ఓకే. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది తీసేసి వేరే పన్ను వేయాలని అంటుంది మేడం. ఈ పళ్ళు కొంచెం పీకించుకోకండమ్మా, అది బాగా పట్టుకుంటే ఇలా కదిలిపోయే దశ అయితే అసలు ఎముక సపోర్టే లేదు, ఎవరు ఏమి చేయలేం. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం కదులుతూ ఉంటే మటుకు దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ ద్వారా, బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి. సో మీ కండిషన్ ఏంటి అనేది నాకు కనపడదు కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయలేను. అది ఏమాత్రం గట్టిగా ఉన్నా, దానికి ఏమాత్రం బోన్ సపోర్ట్ ఉన్నా కొన్ని సంవత్సరాలు వాటి జీవిత కాలాన్ని పెంచొచ్చు. కాదు, మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక పన్ను జారింది అంటే ఆ మిగతా పళ్ళకు కూడా అలా జరిగే అవకాశం అయితే పూర్తిగా ఉంది కదా. ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, ఆల్రెడీ ఒక పన్ను దెబ్బతినింది. మీరు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ పన్ను కాదు, అలాంటి పరిస్థితి పక్క పళ్ళకి రాకుండా ఫోకస్ చేయండి. వెంటనే పళ్ళతో పాటు చిగుళ్ళని క్లీన్ చేసుకుంటే మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళన్ని బలంగా తయారవుతాయి, పళ్ళు మళ్ళీ జారిపోకుండా కదిలిపోకుండా ఉంటాయి. హన్మకొండలో మాకు బ్రాంచ్ ఉందమ్మా, మీరు ఒకసారి వెళ్ళి చూపెట్టుకుంటే మిగతా పళ్ళనన్నా కాపాడుకోవడం ఎలా, ఆల్రెడీ జారిన పన్నుని మళ్ళీ గట్టిపరచుకోవడం ఎలా అన్నది చెప్తారు, అలా చేస్తే సరిపోద్ది. నుంచి విక్రమ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి విక్రమ్ గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం ఏజ్ వచ్చేసి 25 మేడం. 25 అవును మేడం. ఓకే మేడం, గత 1 మంత్ అయితుంది మేడం, చిగురులో నుంచి బ్లడ్ వస్తుంది మేడం బ్రష్ చేసినప్పుడు. చిన్నప్పటి నుంచి ఏం లేదు మేడం. అది చిన్నప్పటి నుంచి ఉండే లక్షణం కాదండి. ఎప్పుడైనా నెత్తురు మనకి ఎక్కడ పడితే అక్కడ వస్తుందా రాదు కదా. ఎక్కడైనా బ్లడ్ వస్తుందంటే అక్కడ ప్రాబ్లం ఉంది అని అర్థం. చెవులోంచి వచ్చినా, ముక్కులోంచి వచ్చినా, కళ్ళల్లోంచి వచ్చినా, ఎక్కడైనా నెత్తురు కారుతుంది అంటే అక్కడ లోపల ఏదో ఇబ్బంది జరుగుతుంది అని మనం గుర్తించాలి. అలాగే చిగుళ్లలో జరుగుతుంటే కూడా చిగుళ్ళు వాచాయి. చిగుళ్ళు ఎందుకు వాస్తాయి? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయితేనే వాస్తాయి. మీకు కూడా అదే జరిగింది. మీకు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది సార్, ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీకు నెత్తురు రావడం ఆగిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు సూర్యాపేట అంటున్నారు కాబట్టి అటు గుంటూరులో 2 బ్రాంచ్లునే, విజయవాడలో ఉంది, అలాగే ఇటు సైడ్ వస్తే మీకు హైదరాబాద్ లో 22 బ్రాంచ్లు ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్ వెళ్ళి క్లీన్ చేసుకోండి. చిగుళ్ళని లేజర్ తో క్లీన్ చేస్తారు. అలా చేయడం ద్వారా వెంటనే మీకు నెత్తురు రావడం ఆగిపోతుంది, తద్వారా డెవలప్ అయ్యే నోటి దుర్వాసన కూడా వెంటనే ఆగిపోతుంది. ఓకేనండి. డాక్టర్ గారు, చాలా మంది చిగుళ్ళలో వచ్చే సమస్యలను పట్టించుకోరు పెద్దగా, కాకపోతే పళ్ళు ఊడిపోవడం మాత్రం వాళ్ళకి కొద్దిగా సందేహాన్ని కలిగిస్తే ఇమీడియట్ గా స్పందిస్తుంటారు. సో ఇలాంటి సమస్యలకు ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయండి? కృత్రిమ దంతాలు గానీ ఇంకా ఇతర. ఇప్పుడు చాలా మంది ఎస్ మీరు అడిగినట్టు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోక ఒరిజినల్ పళ్ళు
వాళ్ళు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత పరిస్థితి ఏంటి, కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. కృత్రిమ దంతాలపైన రకరకాల అపోహలు, మనం కృత్రిమ దంతాలు పెట్టుకుంటే అవి గట్టిగా ఉంటాయి, గట్టిగా ఉంటాయండి, అవి నమిలి తినడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు పేషెంట్ అందంగా కనిపించాలి అని అనుకుంటారు, కానీ డాక్టర్ ఎప్పుడు వాళ్ళు నమిలి తిని ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ ఆస్పెక్ట్ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఇద్దరు అలా ఆపోజిట్ ఉంటుంది. సో మీ కృత్రిమ దంతాలు అనేవి ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారం చాలా స్ట్రాంగ్ గా పెట్టగలుగుతున్నాం, చాలా ఎఫెక్టివ్ గా పెట్టగలుగుతున్నాం, పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి. అలాగే చూడటానికి ఎగ్జాక్ట్ న్యాచురల్ గా పెట్టగలుగుతున్నాం, మెటల్ ఫ్రీ పెట్టగలుగుతున్నాం, అంటే లోపల మెటలే లేకుండా పూర్తిగా పల్చిగా మన పన్ను ఎలా ఉంటుందో అలా పెట్టగలుగుతున్నాం, దాని జిర్కోనియం అనే మెటీరియల్ అంటారు. సో కృత్రిమ దంతాలు అంతే అందంగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి, కాన్ఫిడెంట్ గా పెట్టించుకోండి. వారంటీ సిస్టమ్ కూడా ఇవ్వగలుగుతున్నాం మాకు సొంత ల్యాబొరేటరీస్ ఉండడం వల్ల. సో ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా పెట్టించుకోవచ్చు. కృత్రిమ దంతాలు పెట్టించుకోకపోతేనే ఇబ్బంది ఎప్పుడైనా. ముందర పళ్ళల్లో పేషెంట్లు డెఫినెట్ గా పెట్టించుకుంటారు, ఎందుకంటే నవ్వితే చూడడానికి బాగోరు కాబట్టి. వచ్చిన సమస్యలో దంతాలు పెట్టించుకోరు, ఎందుకు అంటే లోపలు ఉంటాయి, కనపడవు ఎవరికి, నమిలి తినడానికే కదా. మెత్తటి ఫుడ్ తినేస్తాం అనుకుంటారు, ఎంతకాలం మెత్తటి ఫుడ్ తింటారు? ఒకవేళ మీరు అలా తింటూ జీవితకాలం ఉంటే మీకు జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఒకటి రెండు లేదా పళ్ళు లేకుండా ఇంకో పక్కనే మేనేజ్ చేసేస్తూ ఉంటారు, అప్పుడు ఇక్కడ ఎక్కువగా వాడడం వల్ల ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోతాయి. సందులు పక్కకి పళ్ళలకి జరిగే లక్షణం ఉంటుంది, ఎక్కడ పళ్ళు లేవో ఆ ప్లేస్ లోకి మిగతా ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ మెల్లగా జరిగి ఒకటి రెండు సంవత్సరాలు అయ్యేసరికి మొత్తం హెల్దీగా ఉండే పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేసి ఆహారం ఇరుక్కోవడం, నోరు దుర్వాసన రావడం, చిగుళ్ళు వ్యాధులు రావడం లాంటి సమస్యలు జరుగుతాయి. ఎప్పుడైతే ఇన్ని సమస్యలు తలెత్తాయో ఈ మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సరిగా నమలలేరు, హెడ్ఏక్, చెవు పోటు లాంటిది వస్తుంది. చూసారా, నోట్లో ఒకటి రెండు పళ్ళు లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు, పెట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఖరీదైన ఆస్పెక్ట్ మటుకు డెఫినెట్ గా కాదు, అందరికీ అందుబాటులోనే అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. మీరు ఆప్ట్ చేసుకోండి, మీరు ఏది ఎఫోర్డ్ చేయగలరో అది, కాకపోతే రీప్లేస్ చేసుకోవడం మటుకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టైం కూడా కేటాయించాలంటారు. అవసరం లేదండి, ఇది వరకు కృత్రిమ దంతాలు పెట్టాలి అంటే 4 సిట్టింగ్లు 5 సిట్టింగ్లు, కొన్ని కాంప్లికేటెడ్ కేసులు 10 సిట్టింగ్లు కూడా పట్టేది. ఇప్పుడు ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో పెట్టేయగలుగుతున్నాం. ఇప్పుడు టైం కూడా కన్స్టెంట్ అయిపోయింది, రూట్ కెనాల్ చికిత్స ఒకటి లేదా రెండు సిట్టింగ్లు అయిపోతుంది. సిట్టింగ్స్ తక్కువ టైంలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. సో పేషెంట్లు భయపడాల్సింది లేదు. నేను ఒకటే రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు చేసేది అంటే, చిన్న చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, డాక్టర్కి ఈజీ. ఎప్పుడు కూడా మాక్సిమం మీ ఒరిజినల్ పళ్ళు పోకుండానే కాపాడుకోమని మటుగా నేను అడ్వైస్ చేస్తాను ఎవరికైనా. ఓకే అండి, పిల్లల్లో ముఖ్యంగా మనము అంటే వాళ్ళు తీసుకునే చాక్లెట్స్ కానీ కంట్రోల్ చేయలేము, వాళ్ళు తెలియకుండా తినేస్తూ ఉంటారు, అలాంటి వాటికి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారు? అవునండి, ఇప్పుడు పిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు కూడా అలానే అయినారు, అంటే జంక్ ఫుడ్ తినడం అనేది ఆపట్లేదు. చాక్లెట్స్ తింటున్నారు, బిస్కెట్స్ తింటున్నారు, పిజ్జాస్, బర్గర్స్ అన్ని కూడా పంటికి అతుక్కుపోయే ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనే ఈ పిప్పి పళ్ళ సమస్య ఎక్కువ కనపడుతుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఈ పిప్పి పళ్ళని అవాయిడ్ చేయాలి అంటే చిన్న పిల్లల్లో అయితే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అని వేసేయచ్చండి, ప్రివెంటివ్. ఇవి అంటే పళ్ళ పైన ఒక చిన్న కోటింగ్ వేసేయడం వల్ల ఆ పళ్ళల్లో ఉండే ఎగుడు దిగుడులన్నీ ఒక లైన్ లోకి వచ్చేస్తాయి. సో మాక్సిమం అలా పిట్ అండ్ ఫిషర్స్ అవాయిడ్ చేయొచ్చు, మనం పిప్పి పళ్ళు రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్ గా బ్రష్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఫామ్ అయితే ట్రీట్మెంట్ చాలా ఈజీ, చిన్న రంధ్రాలుగానే ఉంటే అయిపోయింది. చిన్న రంధ్రాలుగా ఉంటే ఫిల్లింగ్ పెట్టించుకోండి, లేదా రూట్ కెనాల్ చికిత్స చేయించుకోండి, దానివల్ల మీ ఒరిజినల్ పళ్ళు పోకుండా కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే నేను డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి కాలర్స్ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు. సో ఇది వరల్డ్ హెల్త్ ప్లస్, కీప్ వాచింగ్ టీ న్యూస్.